దేవుని గురించి చెప్పిన దేవుడే, దేవుని గురించి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు ఏసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గురించి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ఏది నిజమైన దేశభక్తి? మొదటి కాలంలో మన దేశంలో తరచుగా ఎక్కువగా వినబడుతున్న మాట అది కూడా కొందరు మత సాంఘిక సంస్థలు శక్తుల మాట వినబడుతున్న మాట దేశభక్తి. చాలా మంది భారతదేశంలో చాలా మంది ఈ రోజుల్లో ఈ కాలంలో కొన్ని విషయాలలో అనేకల మీద దాడి చేయడం అనేది కనబడుతోంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఇవి వచ్చిన తర్వాత దేశంలో ఏ మూలన ఏ చిన్నది జరిగినా కొంచెం పిల్లల కోసం గౌరవం తీసుకెళ్ళకూడదు అన్నా, కాసేపు బయట తీసుకెళ్ళాడు గాలాడ్డానికి అనుకుంటా. దేశంలో ఏ మూలన ఏ చిన్నది జరిగినా క్షణాలలో మన దగ్గరకు రావడం, మన సెల్ ఫోన్లకు రావడం మనం చూడడం, ఇది మనకు తెలిసిన సంగతి. అలాగే వస్తున్న అనేక వీడియోల్లో కొంతమంది గుంపుగా కూడడం, ఎవరిని ఒకరిని ఇద్దరిని పట్టుకొని కొట్టడం, మీరు ఫలానా దేవుడి పేరు చెప్పండి, ఆ పేరు చెప్పకపోతే మీరు దేశ ద్రోహులు అనడం, మీరు దేశభక్తులు కాదు అనడం, ఇలాగే హింసించడం అనేది రెగ్యులర్ గా మనకు కనబడుతుంది. చివరికి ఎలా అయిపోయిందంటే ఫలానా దేవుడి పేరు జయని చెబితే దేశభక్తి అన్నట్టు, లేకపోతే దేశభక్తి లేనట్లు. ఇక ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవేట్ ఛానల్స్ ఎలా మాట్లాడుతున్నారు అంటే, క్రీస్తులు నమ్ముకున్న వాళ్ళంతా దేశద్రోహులు, దేశభక్తి లేని వాళ్ళు, బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా దేశభక్తి లేని వాళ్ళు, చివరికి ఫలానా పార్టీకి ఓడిపోయినట్లయితే మీరు దేశభక్తులు కాదు దేశద్రోహులు, ఇలా ఒక దేశపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, బురదగల్లడం, మనుషుల మధ్య విదేశాలు రగల్చటం, రెక్కగొట్టడం ఎక్కువైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులుగా మనకు కూడా బాధ్యత ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ సమాజం దేవుడిది, అది బైబిల్ చెప్పింది మనకి. ఏ దేశం కూడా ప్రైవేట్ వ్యక్తులకు కాదు, దేవునిదే. ఏ పార్టీ అయినా పరిపాలించవచ్చు, ఆ దేశంలో ఏ దేవుడిని పూజించే జనంలో జనులైనా ఉండొచ్చు, క్రైస్తవులు అసలు లేకపోవచ్చు, ఎవరిని పూజించినా ఏ పార్టీ పరిపాలనలో ఉన్నా ఆ ప్రజలు యేసు ప్రభువుని అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రపంచ దేశాలన్నీ దేవుని సమాజం. ఆ దేవుని సమాజంలో దేవుడు ఉంటాడు, దైవాల మధ్య తీర్పు తీర్చవలసినటువంటి బాధ్యత మనకు కూడా ఉంది. క్రైస్తవులుగా మనం సమాజాన్ని సంస్కరించాలి. భారతదేశం ఒకప్పుడు ఒక మంచి సంస్కృతి దేశంలో, ఒకప్పుడు అని ఎందుకు అన్నాను అంటే ఇప్పుడు ఆ సంస్కృతి కనుమరుగా అయిపోతుంది, కనబడ్డం లేదు. ఆ మంచి సంస్కృతి మతమని కులమని జాతిని భేదమని లేని, లేదా ఏ మతమైనా అందరూ సమానమని భారతీయులమని అనుకునే ఒక మంచి ఒక పీరియడ్ అనేది వచ్చింది. అంతకుముందు వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఈ స్టేజ్లోకి వెళ్ళిన కొంతకాలానికి స్వాతంత్రం తర్వాత కొంతకాలానికి మనమంతా ఒకటే భారతీయులు అనేటువంటి ఒక భావన మాత్రం అందరిలో నింపారు. ముఖ్యంగా నేను స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడైతే నిజంగా భావన ఎక్కువగానే ఉండేదండి, చాలా బాగా ఉండేది. అందరం ఒకటే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మనం అంతా కూడా ఏంటి, భాయి భాయి అంతే.
ఒక ఆగస్టు 15 వస్తుంది అంటే అందరూ సంబరాలు జరుపుకోవడం, ఒక దేశభక్తి గీతం, ఒక భక్తి గీతం పాడుతున్నటువంటి జనగణమనం కావచ్చు, వందేమాతరం కావచ్చు, భక్తి శ్రద్ధలతో దేశం మీద భక్తి, దేశం మీద శ్రద్ధ చక్కగా పాడేవాళ్ళం స్కూల్లో కానీ లేదంటే ఎక్కడైనా కానీ. అటు సమాజంలో పెద్దలు కావచ్చు లేదంటే ఇటు స్కూల్లో టీచర్స్ కావచ్చు, అలాంటి భావజాలను వాళ్ళ హృదయాలలో వేసేవాళ్ళు, పిల్లల హృదయాల్లో కానీ పెద్దల్లో కానీ. ఇక్కడ రాసినటువంటి ఈ జాతీయ గీతం కావచ్చు లేదంటే ఎలాంటి ప్లెడ్జ్ కావచ్చు లేదంటే జనగణమనం వందే మాతరం, ఆ పాటలలో లేదంటే ఆ గీతాలలో ఉన్నటువంటి భావాన్ని ఆ పదాలని ఆ భావజాలాన్ని చూస్తే మనుషులందరినీ ప్రేమించమన్న కోణం, మనుషులందరూ ఒకటన్న కోణం, భారతదేశం గొప్పదన్న కోణం కనబడుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసింది కానీ, బంకించంద్ర చటర్జీ రాసింది కానీ అద్భుతంగా ఉంటాయి. పాట పాడాలంటే ఎస్, జాతిగీతం పాడాలి. ఎందుకు పాడమన్నారు అని అంటే భావాలు మీ హృదయంలో నింపుకోవాలని, భావాలు మీ హృదయంలో నింపుకోవాలని. ఈరోజు మనం పాడుతున్నటువంటి ఈ జాతీయ గీతము లేదంటే మనం పాడుతున్నటువంటి ఈ మనం చేస్తున్న ప్లాంట్ ప్రతిజ్ఞ భారతదేశం అంటే ఒక అఖండ భారతావనిగా మనుషులందరూ సమానంగా ప్రపంచంలో భారతదేశం ఒక తలమానికంగా ఒక మంచి కలుపుతరాయిగా ఉండాలి మాటల యొక్క సారణది. కానీ మధ్యకాలంలో దాని అర్థం మారిపోయింది. దేశభక్తి అని అంటే దేశంలో ఉన్న మనుషులందరినీ మనం బ్రతకనివ్వాలి, అందరికీ సమానమైన హక్కులు ఇవ్వాలి, అందరినీ ప్రేమగా చూడాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. ఈ భావాన్ని మేము ఇప్పుడు దేశభక్తి అంటే ఒక వర్గాన్ని గౌరవించాలి, ఒక మతాన్ని స్వీకరించాలి, ఒక పార్టీకి కొడుకు కాయాలి, అలానే పార్టీకి ఓట్లు వేయాలి, దాని అర్థం దాన్ని నిర్వచనం మారిపోయిన రోజులు, దాని అర్థం దాని నిర్వచనం. ఇలాంటి సమయంలో బైబిల్ నుంచి సమాజాన్ని ఎలా సంస్కరించవచ్చో, అసలు బైబిల్ ఏం చెప్పిందో, దేశం గురించి బైబిల్ ఏం చెప్పిందో, దేశభక్తి అంటే ఎలా ఉంటుందో దేవుడు రాయించినటువంటి కొన్ని సందర్భాలను మనం లేఖనాల నుంచి ఆలోచన చేద్దాం. లేఖనాల నుంచి మార్క్ సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హేరోదులను కొందరిని ఆయన దగ్గర వందించారట. వారు వచ్చి బాబు కూడా నీ సత్యవంతుడు, నువ్వు ఎవరినో లక్ష్య పెట్టని వాడవని నేను రోజు నువ్వు మొమాటం లేని వాడవు, దేవుని మార్గమును సత్యముగా బోధించేవాడవు. ఇవన్నీ బాగా ముందు గాలి పెట్టారండి, గ్యాస్ పెట్టారు. నువ్వు మొమాటం లేనివాడివి, నువ్వు గొప్పవాడివి, ఎవరిని లక్ష్య పెట్టవు, సత్యవంతుడివి, ఇవన్నీ చెప్పి ఆ తర్వాత ఏమన్నారు తెలుసండి, కైసరకు పన్నుచ్చుట న్యాయమా వాదాన. ఎందుకు మాట్లాడగలంటే ఆయన మాటలలో తప్పు పట్టుకుని ఆయన నేరస్తుడిగా చూపించి రాజు నుంచి ఏదైనా శిక్ష వాళ్ళకు వచ్చేలా చేయాలి. నా మాట అర్థమవుతుందండి చివరి వాళ్ళకి క్లారిటీ ఉందా? మార్నింగ్ కొద్ది పాఠాలు అర్థం కాలేదు అని అన్నారట, మార్నింగ్ నేను చెప్పింది అర్థమైందా? అర్థమైందా? ఓకేనా? ఎవరో ఒకళ్ళిద్దరు కొంచెం ప్రాబ్లం అయినట్టు ఓకే, అయితే వాళ్ళు అర్థమైందంటున్నారు, చాలా సంతోషం. మొత్తానికి ఆయన దగ్గరికి వచ్చి ఆయన నేరంలో పట్టుకోవాలన్న ఆలోచనతో ఆయన అడుగుతున్నారు, అది మనకు అర్థమైంది. అప్పుడు ఎప్పుడు వాళ్ళ మనసు గ్రహించేసాడండి, ఎందుకంటే ఆయన మనలాంటివాడు కాదు. ఒకళ్ళు ఒక దక్షిణ అడిగారంటే ఎందుకు అడిగారు, ఏ ఉద్దేశంతో అడిగారు, దాని వెనక వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వెంటనే పట్టేయగలిగినటువంటి మహాజ్ఞాని యేసుక్రీస్తు. అప్పుడు ఆయన ఏమని అడిగారండి, ఆయన వారి వేషధారణను విరిగి
మీరు నన్ను శోధించుచున్నారు. తప్పు చేపించడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి, కొంతమంది తెలియక తప్పులో పడిపోతుంటారు. కొంతమంది ఎలా ఉంటారండి, మన చేత తప్పు పలికించేంత వరకు మాట్లాడిస్తాడు, తప్పు పలికిన తర్వాత దాన్ని రికార్డ్ చేస్తాడు. ఎవరికి చేరకూడదు ఆ పై అధికారికి చేరవేస్తాడు. అది కొంతమంది మనసు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, యేసు ప్రభు చేత తప్పు మాట్లాడించాలి, ఆ మాట తీసుకెళ్ళి చక్రవర్తికి చెప్పాలి, రాజుకి చెప్పాలి, శిక్షార్హుని చేయాలి. కైసరకు పన్నుచ్చిన న్యాయమా కాదా? ఇప్పుడు ఏమన్నది కాదు, ఆ ప్రశ్న అడగాలండి. అది యేసుప్రభు పన్నుల గురించి మాట్లాడుతున్నాడా? యేసుప్రభు సబ్జెక్ట్ ఏంటి అక్కడి? ఆత్మల రక్షణ పనులు ఎన్నో మహాజ్ఞాన సంగతులు ఆయన బోధిస్తుంటే కైసరకు పన్నుచ్చిన న్యాయమా కాదా అన్నాడు. అంటే ఈయనకు సంబంధం లేని ఒక సబ్జెక్ట్ పెట్టారు. అంటే ఆత్మల రక్షణ కొరకు ఆత్మ కోసమే బోధిస్తున్న ఆయనను దేశం కోసం అడిగారండి. అప్పుడు ఆయన ఏం చెప్పాడు చూడండి, మీరు నన్ను శోధిస్తున్నారయ్యా. మీరు ఎందుకు నన్ను శోధిస్తున్నారు? ఒక ధ్యానారమును మా ఇద్దరికి తెచ్చి చూపండి, చూపించండి, నాకు ఒక ధ్యానారం చూపించండి అన్నాడు. వాళ్ళు తీసుకొచ్చారు. ఆయన ఈ రూపము గాని పై భాష గాని ఎవరివి అని వాళ్ళు అడిగారు. కైసరు సీజరు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, అందుకు యేసు కైసరికి కైసరికి దేవుని దేవునికి చెల్లించండి. ఏమండి ఈ దేశంలో ఈ రాజ్యాంగంలో లేదంటే ఈ పరిపాలనలో దేశం బాగుండాలంటే దేవుని దేవునికి చెల్లించాలి, కైసరిని కైసరికి చెల్లించాలి. దేవుని దేవునికి చెల్లించాలి, కైసరిని కైసరికి చెల్లించాలి. యేసుక్రీస్తు ఎలా ఎందుకు మాట్లాడాడు, అసలు సందర్భం ఎందుకు బైబిల్లో రాయబడింది అని ప్రేక్షణంగా ఆలోచిస్తానండి. దీని వెనక చాలా రహస్యాలు ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. దేవుడు దేనిని ఊరికే రాయించడు, దేవుడు దేనిని ఊరికే రాయించడు. దేశభక్తి లేని వాళ్ళు అని ఈరోజు మనం ఏదో మన భక్తిలో మనం ఉంటున్నాం, మన దేవుని సేవలో మనం ఉంటున్నాం. వాళ్ళు చెప్పినటువంటి పేరు మనం చెప్పకపోతే, లేదంటే వారు అనుకున్న పార్టీకి మనం వేయొద్దాం, ఓటు వేసకపోతే, వాళ్ళు చేసినట్టుగా మనం, వాళ్ళు చెప్పినట్టుగా మనం చేయకపోతే దేశభక్తి లేని వాళ్ళు అని మన మీద ముద్ర వేస్తున్నారు. అసలు దేశభక్తి లేని వాళ్ళు ఎవరు అనంటే కైసరం కైసరికి చెల్లించని వాళ్ళు అన్నాడు. దేశభక్తికి దీనికి సంబంధం ఉందా అంటే ఉంది. దేశభక్తికి దీనికి సంబంధం ఉందంటే ఉండండి. ఈరోజు దేశం నడవాలి, దేశ ఆర్థిక వ్యవస్థ నడవాలి, పరిపాలన సాగాలి, అభివృద్ధి జరగాలి, ప్రజలకు సంక్షేమం అందాలి. కేవలం రోడ్లు కానీ, హాస్పిటల్ కానీ, నీటి మంచినీటి వ్యవస్థ కానీ, లేదంటే ఏమంటారు ఆరోగ్య సంబంధమైనటువంటి అవసరాలు కానీ, పాఠశాలకు సంబంధించిన అవసరాలు, ప్రజలకు ప్రాథమిక అవసరాలు అంటారు, ఆహారం కానీ, గాలి కానీ, నీరు కానీ, ఇవన్నీ బాగుండేటి చూసుకోవాలి, ప్రజలకు ఆరోగ్యం చూడాలి, ప్రజలకు ఉద్యోగస్తు కల్పించాలి, ఇవన్నీ జరగాలి అంటే ప్రభుత్వానికి ఏం కావాలి? ఆదాయం కావాలి. ప్రభుత్వానికి ఆదాయం కావాలి. దేశభక్తి అని అంటే ప్రభుత్వానికి ఆదాయం రావాలి, ఆదాయం ద్వారా ప్రజలకు మేలు చేయాలి, ఆ మేలుల ద్వారా ప్రజలు అభివృద్ధిలోనికి రావాలి. దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశభక్తి అని అంటే దేశంలో నివసించేటువంటి మనుషుల వలన ప్రేమ భక్తి కలిగి ఉండడం. ఇప్పుడు పేదరికమైనటువంటి పేదరికం ఉన్న దేశం మంది, ఎంతో మంది పేదలు ఉన్న దేశం మనం. ఆ పేదలు అభివృద్ధి చెందాలంటే మన దేశమే కదండి, మన దేశం. మన దేశంలో భిన్న జాతులు ఉన్నాయి, భిన్న మతాలు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి, ఏమండి భిన్న కులాలు ఉన్నాయి, రకరకాల వృత్తులు ఉన్నాయి, పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు. ఇప్పుడు ఈ దేశానికి సమాన దేశంలో సమానత్వం అనేది రావాలంటే అయితే ఏం చేయాలంటే అట్టడుగున ఉన్న వారిని పైకి తీసుకురావడానికి సంక్షేమ పథకాలు పెట్టాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇవన్నీ జరగాలంటే ఏం కావాలి అనంటే కైసరికి వెళ్ళవలసినది కైసరికి ఇచ్చే, అంటే గవర్నమెంట్కి వెళ్ళవలసింది. ఎంతకీ గవర్నమెంట్కి ఏ వెళ్తుంది?
ఏమవుతుందంటే మనం కొన్న ప్రతి వస్తువు మీద ట్యాక్స్. స్టబ్బుగా ఉన్నారా? స్టబ్ 20 రూపాయలే, కానీ దాని మీద ట్యాక్స్ 8 రూపాయలు 10 రూపాయలు వెళుతుంది. కూల్ డ్రింక్ తాగేవా? కూల్ డ్రింక్ 10 రూపాయలే, దాని మీద ఒక ట్యాక్స్ ఉంటుంది 5 రూపాయలు 6 రూపాయలు. ఇలా మనం ఏది కొన్నా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కు వెళుతుంది. ఒకవేళ మనం అనుకుందాం టోటల్ గా మన దేశంలో ఉన్న వాళ్ళందరూ ట్యాక్స్ ఆపేశారు అనుకోండి, ప్రభుత్వం దగ్గర ఆదాయం ఉండదు. ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదంటే మీకు రావాల్సినవి రావు. రోడ్లు ఉండవు, హాస్పిటల్ ఉండవు, స్కూల్స్ ఉండవు. ఏమండి మీకు కావలసినటువంటి శుభ్రత మున్సిపాలిటీ ఉండదు, ఎంప్లాయీస్ ఉండరు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు లేవు. వినరా, దేశం బాగుండాలంటే ప్రతివాడు పన్ను కట్టాలి. రైట్, మన దేశంలో గొప్పవాళ్ళు కొంతమంది పేర్లు ఉన్నాయండి. లలిత్ మోడీ విన్నారా మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? నీరవ్ మోడీ విన్నారా? ఇలాగో ఎన్ని పేర్లు ఉన్నాయి వరుసగా చెప్తే కొన్ని లక్షల కోట్లు పన్ను తగ్గట్టు వెళ్ళిందండి. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొన్ని లక్షల కోట్లు ట్యాక్స్ గవర్నమెంట్ కట్టారు. ఎప్పుడైనా ఫలానా లలిత్ మోడీ, ఫలానా నీరవ్ మోడీ, లేదా ఫలానా విజయ్ మాల్యా వీళ్ళు దేశద్రోహులు, ఏ మీడియా అయినా చెప్పిందా, లేదంటే గవర్నమెంట్ చెప్పిందా, లేదంటే పార్లమెంట్ లో చెప్పారా? విచిత్రం ఏంటంటే విజయ్ మాల్యా అనేవాడికి, లలిత్ మోడీ అనేవాడికి రుణమాఫీ చేసింది అప్పుడు గవర్నమెంట్. ఏం చేసింది? రుణమాఫీ ఎన్ని కోట్లు? 1 కాదు 2 కాదు లక్షల కోట్లు. అండి ఈ దేశంలో యేసుప్రభువుని నమ్ముకోవడం వలన భారతదేశంలో మిగతా వాళ్ళకి ఏమైనా నష్టం వచ్చిందా నేను అడుగుతున్నాను. యేసుప్రభువుని నమ్ముకోవడం వలన భారతదేశంలో ఉన్న మిగిలిన జిల్లకు ఎప్పుడైనా ఏమైనా నష్టం కలిగిందా? యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల భారతదేశంలో మిగిలిన ప్రజలకు మేలే తప్ప నష్టం ఎప్పుడు జరగలేదండి. యేసుక్రీస్తుని నమ్ముకున్న మదర్ తెరీసా ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చి కలకత్తా ఆ మురికి వాడల్లో తిరిగి అనాథ పిల్లల్ని, అనాథలైనటువంటి వృద్ధుల్ని ఎంతో మందిని సేవ చేసి వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళకి ఆసుపత్రులు పెట్టించి వారికి ఎంతో సేవ చేసి అంటే క్రీస్తుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారన్నమాట? సేవ, ప్రేమ చూపిస్తారు, కావలసిన బట్టలు ఇస్తారు, కావలసిన తిండి పెడతారు, కావలసినటువంటి ఆరోగ్యం కొరకు ఏదైనా చేస్తారు హాస్పిటల్. ఇలా విదేశాల నుంచి మిషనరీలుగా వచ్చి పూర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం పేద దేశంలో, అత్యంత పేద దేశంగా ఉన్న ఆ కాలంలో వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి సేవ చేసి పాఠశాలలు కట్టించి హాస్పిటల్ కట్టించి భారతదేశానికి సేవ జరిగించే క్రిస్టియన్ మిషనరీస్, క్రీస్తుని నమ్ముకున్న వారి వలన భారతదేశానికి ఎప్పుడైనా ఎక్కడైనా నష్టం వాటిల్లిందా అంటే ఎవరు దాన్ని చెప్పలేరండి. నష్టం కాదు, అభివృద్ధి. అభివృద్ధి అండి. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా చేసింది కదండి, ఇప్పటికీ కూడా అనుకుంటాను వెంకయ్య ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మాట్లాడిన మాటలు మీరు చూస్తే ఆయన చదువుకున్నది కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్. ఆయన చదువుకున్నది కూడా క్రిస్టియన్ మిషనరీ ఎల్పి అద్వాని మిషనరీ స్కూల్, వైఎస్ రాజశేఖర రెడ్డి క్రిస్టియన్ కాలేజెస్, క్రిస్టియన్ స్కూల్స్. ఇలా ఎంతమంది అయితే భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల్లో పదవులు అలంకరించున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు విద్యను అనుగ్రహించింది ఎవరు అంటే క్రైస్తవులు. అందులో డౌట్ లేదు. ఈరోజు దాన్ని విద్యను వ్యాపారం చేసి ప్రతివాడు స్కూల్ బిజినెస్ పెట్టేసేది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు పెద్ద ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంది అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడలో కూడా ఉంది. దానికి ఎంత కట్టాలి తెలుసా? స్టార్టింగ్ సీట్ బుక్ అవ్వాలంటే ఎంత కట్టాలి? 100,000. ఇంకా ఎక్కువ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు, ఎక్కువ అయిపోయి ఉండొచ్చు. ఇంకా 100,000 కంటే ఇంకా ఎక్కువ. కానీ ఒకనాడు క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉచితంగా చెప్పేయండి, విద్యని ఉచిత బోధన చేసేయి, పాఠశాలలో చదువు ఓర్పుని చెప్పేయండి. అంతేకాదు నేను చదువుకున్నటువంటి స్కూల్ డాన్బోస్కో అండి, డాన్బోస్కో ఇంగ్లాండ్ లో సంస్థ అది. పోలియో వచ్చి మన దేశంలో ఒకప్పుడు పోలియో ఉండేదండి, ఇప్పుడంటే తగ్గింది.
ఎందుకంటే ప్రతి సంవత్సరం పోలియో చుక్కలు వేయడం అనే ఒక కార్యక్రమాన్ని నిరాటంకంగా కలిగించటం వలన, అంటే దాన్ని కంటిన్యూగా కండక్ట్ చేయటం వలన పోలియో అనేది కొంత తగ్గింది. అది వైరస్ వల్ల వస్తుంది కదండి, పోలియో తగ్గింది. కానీ నేను చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడు, స్కూలేజ్ లో ఉన్నప్పుడు చాలా మందికి పోలియో ఉండదండి. హ్యాండిక్యాప్డ్ పీపుల్, డిజేబుల్డ్ పీపుల్ చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం హాస్టల్, వాళ్ళకి ఉచితంగా చదువు, ఉచితంగా వాళ్ళకి బట్టలు, ఉచితంగా వాళ్ళకి భోజనం, ఉచితంగా వాళ్ళకి వసతి. అలాంటి వాళ్ళందరినీ అక్కును చేర్చుకున్నది క్రిస్టియన్ మిషనరీలే. ఎంతో మంది అనాథలు ఈ రోజు ఉంటే, ఒక అనాథాశ్రమం ఉందంటే దాని వెనక ఎంత వ్యాపారం ఉంటుంది. ఈరోజు వృద్ధాశ్రమం ఉంది అంటే దాని వెనక ఎంత వ్యాపారం ఉంటుంది. అది ఒకనాడు క్రిస్టియన్ మిషనరీల వల్ల నడపబడినటువంటి అనాథాశ్రమాలు కానీ, పాఠశాలలు కానీ, హాస్పిటల్లు కానీ, కాలేజెస్ కానీ, ఇవన్నీ దేశానికి సేవ చేశాయి. దేశభక్తి అంటే ఏంటి? దేశభక్తి అంటే ఏంటి? ఒక పార్టీది సత్యక్షేత్ర, దేశభక్తి అంటే ఏంటి? అలానే దేవుడు పేరు పెట్టడం, దేశభక్తి అంటే ఏంటి? ఆ దేశానికి మేలు జరిగేలా ప్రవర్తించడం. దేశానికి మేలు, నేనేదో దేశభక్తులు అనుకుంటున్న వాళ్ళు నిజం చెప్తున్నానండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ భయంకరమైన మత పిచ్చితో నోటికొచ్చింది. భారత్ మాతకి జై అంటారు. ఆ భారత్ మాత ఏంటి, ఈ వీళ్ళు అంటున్న దేవుడి పేరు ఏంటి, వాళ్ళు ఎందుకు కర్రలు పట్టుకున్నారు, వాళ్ళు కర్రలు పట్టుకుని ఎవరిని కొడుతున్నారు, ఎవరిని చంపుతున్నారు, ఏమి సంబంధం లేదండి. భారత మాతకి జై అంటున్నారు. ఆ భారత మాత కలిన పిల్లల్ని చంపుతున్నారు. మణిపూర్లో జరిగింది ఏంటి? మణిపూర్లో జరిగిందండి. మణిపూర్ ఎవరు? భారతదేశంలో భాగం, భారతీయులు. వాళ్ళు వాళ్ళని చంపారు. వాళ్ళని చంపడం దేశభక్తి ఎలా అవుతుంది? ఈ మధ్యకాలం వచ్చినటువంటి అతి భయంకరమైన జుగుప్సాకరమైనటువంటి సంఘటన, నేను ఒక దళితుడి మీద మాత్రం చేశాడండి. ఒకడు మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ దానికి ఇంకో పెద్ద నాటకం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరి మీద మూత్రం వేస్తే ఎవరిని తీసుకొచ్చేసి కాళ్ళు కడిగి నాటకం ఆడేశారు అట్టి పరువు నిలబెట్టుకోవడానికి. ఎంత బాగా ఉంటే ఒకటే చెప్పు, చెప్పులు మూత్రం పోసే చెప్పుల నుంచి తాగిస్తున్నాడు, ఒకటి బూట్లు నాకిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వీడియోలు అండి. ఎందుకు వీళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశంలో, వాళ్ళు వాళ్ళు చెప్పిన దేవుడు నమ్ముకొని ప్రతి వాడు దేశద్రోహి. ఎందుకంటే ఈ దేశం ఫలానా మతంది, ఏ మతం కాకుండా ఏ మతాన్ని నమ్మినా వాళ్ళంతా ఎవరు? దేశద్రోహులు. నీ దేశభక్తి ఏంటంటే చెప్పు అంటే నువ్వేం చెప్పాలంటే అండి, జనగణ మాటల జనగణ మన పాట పాడటం రాదు, వందే మాత్రం పాట పాడడం రాదు. వాళ్ళు ఎలా పాడుతున్నారు ఒకసారి చూడండి. దేశభక్తి, దేశభక్తి, నేను దేశభక్తులు అని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు ఎలా పాట పాడుతున్నారో ఒకసారి వీడియో చూడండి. వాళ్ళు ఎంత దేశభక్తులు, వాళ్ళ దేశభక్తి అంటే అదే. క్రైస్తవులుగా ఇప్పుడు మనల్ని నిలబెట్టి వందే మాత్రం పాడమంటే పాడతామా? పాడమా? ఎంతమంది పాడలే మాకు తెలియదని మర్చిపోయా ఉన్నా మాకు చేయటం? ఖచ్చితంగా పాడతాం. నేను పాడతాను నిలబడి, తెలుసా. కానీ వాళ్ళు ఎలా పాడుతున్నారు చూడండి. ప్రే చేయను హిమాచల హిమాచల బండి. ఈ ప్రపంచానికి లేదా ఈ దేశానికి మేలు చేయడం అంటే ఒక పార్టీకి కొమ్ము కాయడం, లేదంటే ఒక మతానికి కొమ్ము కాయటం. దాని వెనుకున్నదంతా ఒకటేనని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఈ దేశ భూభాగం వాళ్ళకు కావాలి, ఈ దేశ అధికారం వాళ్ళకు కావాలి. దేశ భూభాగం, దేశ అధికారం, ఈ రెండే టార్గెట్ వాళ్ళకి. దాన్ని తీసుకొచ్చి మతానికి దేవుడికి పిలిమి, నేను చెప్పిన దేవుడిని మీరు నమ్మకపోతే మీరెవరు? దేశద్రోహులు. మీరు దేశభక్తి లేదు. దేశభక్తి అంటే ఏంటి? దేశమంతా బాగుండాలనుకోవడం, దేశమంతా బాగుండేలా ప్రవర్తించడం. దేశమంతా బాగుండాలి, దేశంలో నివసించే ప్రజలందరూ బాగుండాలంటే ట్యాక్స్ కట్టండి. ఇది వాళ్ళు చెప్పింది. కైసరి, కైసరికి
దేవుని దేవునికి బైబిల్ మేలు చేస్తుందా మతాలు మేలు చేస్తాయా? మీరు చెప్పండి, మత బైబిల్ ఏమనుకుంటున్నారండి? బైబిల్ ఏమనుకుంటున్నారు? ఏ దేశానికి కీడు చేయదండి బైబిల్. ఎందుకంటే అసలు బైబిల్ ఒక దేశానికి చట్టం తెలుసా మీకు? బైబిల్ ఒక దేశానికి చట్టం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 4వ వచనం. ఇస్రాయేలీలకు ఒకనాడు ధర్మశాస్త్రం, ఒకనాడు ధర్మశాస్త్రం, ఇస్రాయేలీలకు చెందిన ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మత గ్రంథాన్ని బహుశా లోకంలో ఉన్న వాళ్ళు అనుకోవచ్చాను, కానీ ఇస్రాయేలీలకు అది ఏంటో తెలుసా? అక్కడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. ఈరోజు కొత్త నిబంధన వచ్చింది. ఒకనాడు పాత నిబంధన, పాత నిబంధనలో ధర్మశాస్త్రం, ఇస్రాయేలీలకు చట్టం, రాజ్యాంగం. అయితే ఈరోజు 66 పుస్తకాల బైబిల్ ప్రపంచ దేశాలకు రాజ్యాంగం అండి, చట్టం అది. కనుక ఒక అధికారి మరో అధికారిని నిందించడు, లేదా ఒక అధికారి మరొక అధికారిని అగౌరవంగా చూడమని చెప్పడు. ఒక దేశాధికారి మరొక దేశాధికారిని అగౌరవంగా చూడమని చెప్పడు. ఒక ఎంప్లాయీ మరొక ఎంప్లాయీని నీచంగా మాట్లాడు. నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకసారి నేను ట్రైన్ జర్నీ చేస్తున్నాను. యాక్చువల్గా నేను టికెట్ రిజర్వేషన్ ఇమ్మన్నాను, కరెంట్ రిజర్వేషన్ ఇమ్మన్నాను. నన్ను పొరపాటు ఏం చేసిందంటే నెక్స్ట్ డే ఎక్కించేసింది. ఆ టికెట్ తీసుకొని నేను ఈరోజు ట్రైన్ ఎక్కించాను. ట్రైన్ ఎక్కిన తర్వాత టీసీ వచ్చాడు. టీసీ వచ్చేసరికి టికెట్ చూపించాను. చూపిస్తే, సార్ ఇది ర్యాపిడ్ ట్రైన్ కదండి టికెట్ అన్నాడు. నేను షాక్ అయ్యాను. నేను కరెంట్ రిజర్వేషన్ అడిగాను, మరి ఆమె ఎలా ఉందో ఏదో తెలియదు. నెక్స్ట్ డే ఎక్కించేసింది. అప్పుడు నేను ఏమన్నా ఆమెకు కొద్దిగా క్రాక్ అనుకుంటాను, నేను ఇప్పుడు జర్నీ ఉందని అడిగాను. మరి ఏం గుర్తింది, నాకు కొద్దిగా క్రాక్ అనుకుంటాను, మెంటల్గా అనుకుంటాను అన్నాను. ఇదేనండి నేను అన్నది. వెంటనే అతను సీరియస్ అయిపోయాడు. నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు అన్నాను. నన్ను ఎవరు అనుకున్నారు? నా తోటి ఎంప్లాయీ. నేను ఎవరు పరిచయం ఉందా మీకు అన్నాను. పరిచయం లేదు. ఆయన ఎక్కడ టీసీయో, ఈయన ఎక్కడ స్టేషన్లో కూర్చొని టికెట్ ఇచ్చిందో. కానీ రైల్వే ఎవరని, రైల్వే ఎంప్లాయ్, నా తోటి ఎంప్లాయ్, నా తోటి ఎంప్లాయ్ నువ్వు అంటావా, సీరియస్ అయ్యాడు. ఓకే, అలా అనుకుంటున్నారా, నేను చెప్పింది సరిగ్గా చేయాలి కదా. ఓకే, నువ్వు బాగానే అన్నావు, నీ తోటి ఎంప్లాయ్ అనగా నీకు కోపం వచ్చింది. మరి నేను ఈరోజు జర్నీ అయితే రేపు టికెట్ ఇచ్చింది, నేనేం చేయాలి? ఆ విషయాన్ని పక్కన పెడితే నేను గమనించింది ఏంటంటే, తన కొలీగ్, తన తోటి ఉద్యోగిని ఆమె అగౌరవంగా మాట్లాడితే ఒప్పుకోలేదు. బాగుంది, నాకు నచ్చింది. కానీ మనలో చాలా మంది ఉంటారండి, మన తోటి సేవకుడు ఇంకా ఎవడో తోలగా మాట్లాడితే మనసులో చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటారు. అది నన్ను అనలేదు, నేను నేను మంచివాడిని, ఇతను మాత్రం అనాలి, ఇంకా అనాలి. చాలా బ్యాడ్ అండి. సహోదరుడు మరో సహోదరుడు అంటుంటే ఒప్పుకోవచ్చా? మనం ఒప్పుకోవచ్చా? ఒప్పుకోకూడదు. ఒక సేవకుడు మరొకరు, ఒక సేవకుడు ముందు మరొక సేవకుడిని తిరుగుతుంటే మీ సేవకుడు ఒప్పుకోవచ్చా? ఒప్పుకోవచ్చు. కానీ మధ్యకాలంలో నేను వింటున్నానండి, పలానా ఆయన నిన్ను అంటుంటే, పలానా ఆయన ఉన్నాడు, ఆయన వింటానే ఉన్నాడు, కానీ ఒక మాట కూడా అనలేదు. ఇలాంటివన్నీ వింటా ఉంటాను. ఒక సేవకుడు మరో సేవకుడు అనకూడదు. ఒక సేవకుడు ముందు మరొక సేవకుడిని అంటున్నా, ఈ సేవకుడు ఒప్పుకోకూడదు. ఒక ఎంప్లాయీ మరొక ఎంప్లాయీని అంటే ఒప్పుకోడు. ఒక అధికారి మరొక అధికారిని అంటే ఒప్పుకోడు. మరి అలాంటప్పుడు దేవుడిచ్చిందే ఒక చట్టం కదా, దేవుడిచ్చిన దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఏంటి? చట్టం అది. ఒక దేశానికి రాజ్యాంగం అది. ఒక దేశానికి ఉన్న రాజ్యాంగం మరొక దేశానికి ఉన్న రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తుందా? మరొక దేశాన్ని తోలనాడుతుందా? మరొక దేశ అధికారాన్ని ప్రశ్నిస్తుందా? బైబిలే ఒక రాజ్యాంగం అయితే అది మరొక దేశ రాజ్యాంగాన్ని అగౌరవపరచదు. బైబిల్ ఎంత కాంప్రమైజ్ అయింది తెలుసా? క్రైస్తవుడు ఎప్పుడూ దేశానికి రాజ్యాంగాలకి విరోధి కాదు అని చెప్పడానికి మీరు మాటలు చెప్పాలి. విరోధి కాదు. బాగుంది. యేసుక్రీస్తు స్వయంగా అన్నమాట, కైసరికి కైసరికి, దేవునికి దేవునికి. ఇంకా దేశాలు బాగుపడాలంటే ఏమన్నాడో చూస్తారా? సంఖ్యాకాండం ముందు నిర్గమకాండం చూపు 2వ అధ్యాయము. నిర్గమకాండము 23వ అధ్యాయం 8వ వచనం.
ఏం తీసుకోకూడదు? లంచం తీసుకోకూడదు. చట్టం ఈ దేశానికి వినాశనం లేదా ఈ దేశానికి నష్టం. ఒకటి పన్న గురిపు నష్టం, రెండు లంచం తీసుకునే లంచగొండి వలన నష్టం. క్రైస్తవుడు వలన కాదండి. లంచం తీసుకోకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డు కనుమ కలగజేసి నీతి మంతుల మాటలకు అపార్థం చేస్తుంది. ఏమండి ఇదే మాట? 20:16-19 ఇదే మాట. విజయదృష్టికాండం 16:19 నువ్వు న్యాయమును తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఎందుకంటే లంచము జ్ఞానుల పనులకు బుద్ధితనం కలుగజేస్తుంది, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టిస్తుంది. యశగ్రంథం 5:23 యశగ్రంథం 5:22-23 మనుష్యులు లంచము పుచ్చుకొని ఇస్రాయలు అలా అయిపోయారు. ఆ రోజు లంచం పుచ్చుకోకూడదు. కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు లంచం పుచ్చుకోకూడదు. జ్ఞానుల పనులకు బుద్ధితనం కలుగజేస్తుంది, నీతిమంతుల మాటలకు అపార్థాలు వస్తాయి. లంచం పుచ్చుకున్న వాళ్ళు ఒకనాడు ఇస్రాయేలీలను కొందరు దొంగలు కోడేశ్వర రాజు దగ్గర ఉన్న మంత్రులకు లంచం ఇచ్చి దేవుని నిర్మాణం మందిర నిర్మాణం ఆగిపోవడానికి ట్రై చేశారండి చాలా మంది దుర్మార్గులు. మరి చదవండి అజ్రా నెహెమ్యా చదివితే కోరేశ్వర రాజు దగ్గర కొంతమంది మంత్రులు ఉంటారు. కోరేశ్వర రాజు ఏమో వెళ్ళండి అయ్యా మీరు మందిరం కట్టుకోండి అని ఆయన అంటే వీళ్ళు వచ్చి మందిరం కడుతున్నారు. అజ్రా కానీ నెహెమ్యా కానీ వీళ్ళ వల్ల సారథ్యాలు వచ్చిన వాళ్ళు కానీ మందిరం కడుతుంటే లంచం ఇచ్చారట. ఎవరికి? కోరేశ్వర సంస్థానంలో ఉన్నటువంటి మంత్రులకి లంచం ఇచ్చి అప్పనాపాలన చేశారట. అజరా గ్రంథము 4:5 అజరా గ్రంథము 4:5 చదవండి. చదువు. మరియు పారసీక దేశపు రాజు అయిన కోరేషు యొక్క దినములన్నింటిలోను పారసీక దేశపు రాజు అయిన దర్యావేశ కాలం వరకు వారి ఉద్దేశములు భంగపరచుకతే మందిరం కట్టాలన్న ఆలోచన, మందిరమును ప్రారంభించాలన్న ఆ ఉద్దేశాన్ని భంగపరచటానికి వారు మంత్రులకు లంచం ఇచ్చి లంచాలు ఇచ్చిన మేరట మంత్రులకి పని ముందుకెళ్ళకూడదు అయిపోలేదు కదా. లంచాలు ఇస్తున్నారు, పని జరిగించుకోవడానికి లంచాలు ఇచ్చేవాళ్ళని చూసాం. దేవుడు మందిరం కట్టకుండా ఆగడానికి ఏం చేస్తున్నారు? లంచాలు. మిగతా గ్రంథం 7:3 మిగ గ్రంథం 7:3 మనుషులు ఎలా ఉన్నారు చూడండి. 2 నుంచి కూడా చదువుతుంది. 7:2 దేశభక్తి అంటే ఏంటో తెలియని మూర్ఖులు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. దేవుడు అంటున్నాడు భక్తుడు దేశంలో దేవుడు భక్తులు కాదు వాళ్ళు దేశభక్తులు కాదు. దేశభక్తులు అయితే ఏమైనా ట్రైన్ తగలబెట్టడం ఏంటండి? ప్రజా ఏమంటారు కాబట్టి ఆస్తి కదండి, ప్రజల ఆస్తి. ట్రైన్లు ఏంటి? ప్రజల ఆస్తి. బస్సులు ఏంటి? ప్రజల ఆస్తి. దేశం ఆస్తి. దేశభక్తి అంటే దేశానికి సంబంధించిన ఆస్తిని తగలబెట్టేస్తే దేశభక్తి అవుతుందా? దేశభక్తి పేరుతో దేశ ఆస్తిని తగలబెడతారు, దేశంలో ఉన్న మనుషులను చంపేస్తారు, ఏమంటే పన్నులు ఎగ్గొడతారు, లంచాలు పుచ్చుకుంటారు. ఇది దేశభక్తి అవుతుందా? దేశభక్తి అంటే ఏంటి? క్రీస్తుని నమ్ముకుంటే దేశభక్తులు కాదా? బైబిల్ పట్టుకుంటే దేశభక్తులు కాదా? ఆలోచించి చదవండి. మారు చదవండి. నిఘగ్రహం 7:2 చదువుతున్నారు. భక్తుడు దేశంలో లేకపోయాను జనులలో యథార్థపరుడు ఒక్కడు కూడా లేడు. అందరూ ప్రాణహాని చేతికై పొంచి ఉండేవారే. ఇలా దేశభక్తి గురించి మాట్లాడేది. చంపాలి 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 చంపాలి. కొట్టడమే పని, కొట్టడమే పని. మెడ తెగిపోతే రక్తం చిందుతున్నా ఏంటండి కొట్టడం ఏంటండి? రాళ్ళతో కొట్టేస్తారు, కర్రలతో కొట్టేస్తారు.
వీళ్ళే తప్పు చేయనట్టు, ఎప్పుడు వీళ్ళు తప్పు చేయనట్టు ప్రేమ ఊరేగించుతాం. ఎన్ని భయంకరమైనటువంటి ఏమన్నా విషయాలు చూస్తాం. భక్తుడు జనంలో లేదు, యథార్థపడి ఒక్కడు కూడా జనంలో లేదు. అందరు ప్రాణాలు చేతకై పెంచింది వారే ప్రతి మనుషుడు కిరాతకుడు అవుతాడు. కిరాతకుడు తన సహోదరుని కొరకు ఊర్లేగుతున్నాడు. ఎలా ఉన్నారు చూడండి, దేశంలో ఎలా ఉన్నారు చూడండి. రెండు చేతులతో కీడు చేయ కూడుకుంటారట. రెండు చేతులతో కీడు చేయ కూడుకుందరు అధిపతులు ఉన్నారే. వాళ్ళకేం కావాలి? గిఫ్ట్ కావాలి. దేశభక్తి అంటే ఏంటో తెలియని ప్రతి వాడు దేశాన్ని వెళ్తున్నాడు ఈరోజు. అధిపతులు బహుమానం కోరుతున్నారు. బహుమానం ఎలా ఉంటుందండి? ఒకసారి విన్నానండి, భయంకరమైన ఏదైనా ఒక ప్రాజెక్టు మొదలు పెడితే అది ప్రధానమంత్రి దగ్గర నుంచి మిగతా మంత్రుల వరకు, ఎంపీల వరకు, కేంద్ర స్థాయిలో ఏదైనా ఒక ప్రాజెక్టు మొదలు పెడితే ప్రధానమంత్రి నుంచి ఎంపీల వరకు ప్రతి వాళ్ళకి వాళ్ళ వాటాల ముందు వెళ్ళాలట. ముఖ్యమంత్రి నుంచి సామాన్యుడైన ఎమ్మెల్యే వరకు వారి వాటాలు. మరి కేసు అయితే న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయమూర్తులు ఉంటారు. మరి వాళ్ళకు కూడా కావాలి కదా, వాళ్ళకి కావాలి లంచ్. చదవండి, దేవుడు అంత చక్కగా రాయించిన క్రీస్తు పూరము రెండు చేతులు కొడుకు చేయకూడదు. కొందరు అధిపతులకు బహుమానం కావాలి, న్యాయాధిపతులు అధిపతులకు బహుమానం కావాలి. ఏమన్నా ఉదాహరణకు, ఇదంతా కూడా పేదవాళ్ళ ప్రాంతం. నేనే ఉన్నాను అనుకోండి, నేనే ఒక గొప్పని ఇక్కడైతే పెద్ద షాపింగ్ మాల్ కట్టాలనుకుంటున్నాను, మొత్తం ఈ లైబ్రరీలన్నీ లేపేయాలి. దానికి ఎవరు కావాలో సంతకం, అధిపతుల సంతకం కావాలండి. కలెక్టర్ ఓకే చేయాలి. కలెక్టర్ ఓకే చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి సైన్? సీఎం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఓకే అవ్వాలి. ఇప్పుడు నేను బాగా డబ్బున్నామండి అనుకుంటున్నా, ఉదాహరణకు బాగా డబ్బున్నామండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ పేదలు ఇళ్ళన్నీ లేపేసి ఇక్కడ ఒక 20-30 ఎకరాలు ఉందనుకోండి, ఈ 20-30 ఎకరాల్లో ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని లేపేసి నాకున్నటువంటి నాకు షాపింగ్ కాంప్లెక్స్కో లేదంటే పలానా దానికో నాకేంటి అధిపతి, నాకేంటి అంటాడు. అధిపతి ఏమంటాడు? అతనికి బహుమానం. ఏం కావాలి? దండర్ రోడ్ లో ఫలానా ఫ్లాట్ కావాలి. మరి సీఎం దగ్గరికి వెళ్ళిపోద్ది, మరి ఆయన డైరెక్ట్ కదా, వాళ్ళ దగ్గర ఉంటారు. చూసారా, ఇదే జరిగింది. అధిపతులు బహుమానం, గిఫ్ట్ ఏమన్నా కావాలా? ఆ గిఫ్ట్ కావాలి. ఏం కావాలి? బెంజ్ సర్కిల్లో, డాంగర్ రోడ్లో లేదా బెంజ్ సర్కిల్లో ఫలానా గొప్ప సైట్ అంతా నాకే కావాలి, అపార్ట్మెంట్ మొత్తం. చదవనంత చక్కగా రాశాడు. అధిపతులు బహుమానం కోరుతారు, న్యాయాధిపతులు. ఇందులో ఎవరైనా వాళ్ళు అయ్యారు? జుడిషియరీ కూడా వాళ్ళు అయిపోయింది. జుడిషియరీ కూడా వాళ్ళు అయింది. ఆట అవును. అటు గాలి జనార్దన్ రెడ్డి అనేవాడి కేసులో పట్టాది అనేటువంటి ఒక న్యాయమూర్తి 25 కోట్లు తీసుకున్నాడు అన్న నేరంతోనే, నేరారోపణతోనే ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఉన్నాడా? బయటకు వచ్చాడా? ఆ సుజయ్డా? ఓ, ఇది నడిపిడే అంటున్నాను. చూసాను, సుజయ్ ఎందుకు చేసుకున్నాడు? దొరికిపోయాడు కనుక. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ రప్పించడానికి 25 కోట్లు బయలుగా దప్పుతుందండి. న్యాయాధిపతులు లంచం పుచ్చుకుంటారు. ఇంతకీ వీళ్ళు ఒకడేమో బహుమానం కోరాడు, ఒకడేమో లంచం పుచ్చుకున్నాడు. లంచం పుచ్చుకొని బహుమానాలు తీసుకొని ఇంతకి ఎవరు కోరుకున్నారు అంటానికి, ఇదంత గొప్పవాళ్ళు. గొప్పవాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, ఇంకెవరు, విజయ్ మాల్యా, ఇలాంటి వాళ్ళు అనమాట. ఏ రిలయన్స్ వాడో ఎవడో ఒకడో, నాలాంటి వాడు ఎవడో ఒకడు అనుకుందాం. నేనే అనుకుందాం కలిసి. గొప్పవాళ్ళ కోరిక, అయితే ఈ బ్లాక్ నాకు కావాలి, ఈ ప్రాంతం నాకు కావాలి, ఇదంతా ఎందుకంటే ఇక్కడ ఇరిడియం పడింది లేదా యురేనియం పడింది, ఇక్కడ ఉన్న లేబర్ నంబర్ని లేపేయండి. ఏపేయాలంటే సీఎం సంతకం అవ్వాలి, అధిపతులు సంతకం అవ్వాలి. ఇదంతా కేసు అయితే జుడిషియరీ కార్యాలయం వెళ్ళాలి. చేసేకుండా ముంచుకోవాలి కదండి. ఇదంతా వారి సపోర్ట్ వాళ్ళ మొత్తానికి రెండు చేతులతో జరుగుతుందండి ఇది. ఇప్పుడు చెప్పండి, దేశాన్ని నాశనం చేస్తున్నది ఎవరు? దేశాన్ని కొల్లబెరుస్తున్నది ఎవరు? ఎవరు దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు? క్రీస్తుని నమ్ముకున్న దగ్గర నుంచి రక్తదానాలు చేయటం, చలివంద్రాలు పెట్టడం, అన్నదానాలు చేయటం, అసరదానాలు చేయటం,
హాస్పిటల్ కట్టించటం, స్కూల్స్ కట్టించటం, దారుణమైన పరిస్థితులు, విద్య లేని పామర్లుగా ఉన్నటువంటి దేశం, నిజంగా అక్షరాస్యత లేని దేశం ఒకప్పుడు క్రిస్టియన్ మిషనరీలు స్కూల్స్ కాలేజీలు కట్టి మన దేశాన్ని ఎంత అభివృద్ధిలోకి తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. హాస్పిటల్ రోగం వస్తే చివరికి ఏ చిన్న రోగం వచ్చినా చావే ఉన్నప్పుడు చావే అలాంటి పరిస్థితుల్లో ఒక మంచి వైద్యాన్ని దేశానికి పరిచయం చేసి హాస్పిటల్ కట్టించి సేవలు జరిగించింది క్రిస్టియన్కి. కానీ వైద్యం విద్య అన్ని రకాలుగా అవసరాలు ఆర్థికంగా ఈ దేశాన్ని ప్రగతిలోని తీసుకొచ్చిన క్రైస్తవులు దేశద్రోహులా? ఈ దేశాన్ని లంచాలతో ఈ పన్నులు ఎగవేస్తూ దేశాన్ని దోపుకుంటున్న వాళ్ళు దేశద్రోహులు. ఎవరు దేశద్రోహులు? ఏది దేశభక్తి? ఏది నిజమైన దేశభక్తి? దేశమంటే మనుషులైతే ఆ మనుషులకు మేలు చేసే కార్యాలు చేయండి. యేసుప్రభు చేశాడు, పంపించాడు శిష్యులు. ఏమన్నాడు తెలుసండి? చదువుగా లాస్ట్ నాడు చదువు చేస్తాను. ఈరోజు ఎవరు దేశభక్తులు, ఏది దేశభక్తో మతశ్వార్త పదాధ్యాయులు, మతశ్వార్త పదాధ్యాయులు మొదటి వచ్చిన నుంచి మతశ్వార్త పదార్థం మొదటి వచ్చిన ఆయన తన 12 మంది శిష్యులను పిలిపించి అపవిత్రాత్మలు వెళ్ళకొట్టుకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. ప్రజల మధ్యకి పంపిస్తే ఏమని తెలుసా? వెళ్ళండి, ప్రతి విధమైన రోగాన్ని తీసేయండి, ప్రతి విధమైన వ్యాధిని తీసేయండి, తీసేయండి. ఆయన 8వ వచనం, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, రోగులను పరిపరించండి, రోగులను స్వస్థపరచండి. ఈ మాటలే నుండి ఈ మాటలే 10వ అధ్యాయం 8వ వచనం ఆధారంగా వైఎస్ రాజశేఖరుడు అన్నట్టు రోగులను స్వస్థపరచుడి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ మత్స్యవార్త 10వ అధ్యాయం 8వ వచనం ఆధారంగా చేసుకుని 108 ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలన్నీ తీసుకొచ్చారు. యేసుక్రీస్తు మాటలు ప్రజలకు మేలు చేయమంటున్నాయి, రోగాలు తీసేయమంటున్నాయి. బేదలను కనికరించండి, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. ఆయన ఒకసారి ఆయన మార్గాన్ని వెళుతుంటే ఆయన మేలు చెప్పెక్కాడండి. ఎందుకంటే ఆయన పెట్టేవాడ కనుక యేసుప్రభు కనబడలేదు. యేసుక్రీస్తు నేరుగా అదే మేడి చెట్టు దగ్గరికి వచ్చి తలెత్తి చూసి, చక్కగా దిగు చెట్టు దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇంటికి వెళ్ళగానే ఏదో తెలియని మార్పండి. యేసుక్రీస్తు అంతటి మహనీయుడు వెళ్ళగానే చక్కగా వెంటనే అతను నోటి గంట ఏం మాట్లాడుతున్నది తెలుసా? ప్రభువా, నేను ఎప్పటివరకు దోచుకున్నాను? ఎందుకంటే ఇక్కడ ఎవరు పన్నులు వసూలు చేసి శంకరి అధికంగా వసూలు చేసి దోచుకున్నాడు. నేను ఎవరి అబ్బాయినన్నా ఏదైనా అన్యాయంగా తీసుకుంటే దానికి ఎన్ని ఇంతలు ఇస్తానన్నాడు? 4 ఇంతలు. 4 ఇంతలు ఇచ్చాడంటే సంపాదించిన దాంట్లో సగం పోయినట్టేగా, ఇంకో సగం ఏం చేస్తానన్నాడు? 4 ఇంతలేమో తీసుకున్న వాళ్ళకి అనిపించాడు, సగం ఏం చేస్తానన్నది? యేసుప్రభు మాటలు ఎన్ని ఎప్పటి నుంచో విన్నాడు, ఆయన మాటలు ఇన్స్పైర్ అయ్యాడు, గనుకనే ఆయన చూడాలనుకున్నాడు. అంటే యేసుక్రీస్తు మాటలు విన్న ఒక శంకరు, ఒక ధనవంతుడు, అన్యాయంగా ధనం సంపాదించిన వాడు, తన ఆస్తిని సగం దగ్గరకి ఇచ్చేశాడు. ఆ సగమే తను ఎవరి దగ్గర అన్యాయం చేసుకున్నాడో వాళ్ళందరికీ 4 రెట్లు తిరిగి చెల్లించాడు. అంటే ఉన్న ఆస్తులు అంతా కోల్పోవడానికి సిద్ధపడిపోయాడు. అంటే యేసుక్రీస్తు మాటలు వింటే ఆస్తులు సంపాదించరు. ఏం చేస్తారు? ఉన్న ఆస్తిని పేదలకు పంచుతారు. ఇప్పుడు చెప్పండి, ఉన్న ఆస్తిని పేదలకు పంచడం దేశభక్త? పేదల మధ్య కూడా లాక్కొని దేశాలు వదిలిపోవడం దేశభక్త? ఎవరు 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 దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు? అందులో అడిగితే 1,00,000 కోట్లు వాళ్ళకి రుణమాఫీ చేసేది గవర్నమెంట్. మరి పేదవాడు 3 లక్షలు వస్తాయి మన అకౌంట్లోకి అన్నాడు మన మోడీ గారు ఫస్ట్ టైం గెలిచినప్పుడు. 3 లక్షలు కాదు, SBI బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయలు ఉన్న పేదవాడు 5,000,000 లాగేశారండి. అవునవాడు చెప్పండి, అకౌంట్ లో ఉన్నాయి లాగేశారు, లాగేలేదా? లాగేశారు. గనక ఎవరు దేశద్రోహులు, ఎవరు దేశభక్తులు? దేశభక్తి అంటే దేశానికి మంచి చేయటం దేశభక్తి. ఏ విధంగా నువ్వు మంచి చేస్తున్నావు? క్రైస్తవులుగా మనం మంచి చేస్తున్నాం, అన్నదానాలు చేస్తున్నాం, వస్త్రదానాలు చేస్తున్నాం, రక్తదానాలు చేస్తున్నాం.
ఇవన్నీ ఒకవేళ చిన్న చిన్న అనుకుంటే మిషనరీలు చేసినటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు, హాస్పిటల్స్, విద్యాలయాలు, శరణాలయాలు, అనాథ శరణాలయాలు ఎన్నున్నాయి చెప్పండి. ప్రేమని దేవుని పిల్లలను ఇంకా క్రైస్తవులుగా మనం ఎప్పుడు అబపులగాడి నోరు మోయించాలి, అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మనం ఏం చేయాలి? మోయించండి. మీరు మాట్లాడండి, మీరు కత్తి తీసుకొని ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ జబ్బులను తీసుకురా, క్రీస్తుని నమ్ముకున్న ప్రతివాడు దేశద్రోహి, దేశానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అని మాట్లాడుతున్న ఈ కొడుకుడు పిల్లలాంటి మాట్లాడినాయి. ఇవి అనేకులకు వెళ్లకుండా ఉండాలంటే మీరు ప్రారంభంలో ఏం చేయాలి? ఖండించాలి. ఆ మాట ఖండించాలి, గట్టిగా ఖండించాలి, బహిరంగంగా ఖండించాలి. అంటే మీరు ఏం చేయాలి? మాట్లాడాలి, ఓపెన్ గా మాట్లాడాలి. క్రైస్తవుడే నిజమైన దేశభక్తుడని చెప్పాలి. క్రైస్తవుడే ప్రార్థన చేసుకున్నాను. మహిమ కలిగిన మా తండ్రి, ఎన్నో సంగతులు లేఖనాల ద్వారా మేము అర్థం చేసుకోగలిగాం. దేశాలకు, ప్రభుత్వాలకు మంచి సలహాలు ఇచ్చి క్షేమంగా సంక్షేమంగా ఉన్నట్టుకు సహాయపడేది మీ మాట. మీ మాటను విస్మరించి అవమానిస్తున్న వాళ్ళందరూ దేశభక్తుల నుంచి అలామని అవుతున్నారు. దేశం అంటే మనుషులను, ఆ మనుషులకు మంచి చేసేది దేశభక్తి అని మీ మాటలు ప్రజలకు అర్థమయ్యేలా చేయండి. మీ పిల్లలు వింటున్నారు, అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోళ్లను నోయించి నిరపక్షంగా వెలుగెత్తి వెంపెత్తి చాటు అవకాశం ఉంది. ఏదో వచ్చిన ప్రతిబద్ధాన్ని దీవించండి. ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలబెట్టుకుని కుమారుడు జయశాలి గారికి ఆయురారోగ్యాన్ని ప్రసాదించండి. నాకంటే ముందుగా వాక్యం ప్రకటించిన మీ కుమారుడు క్రాంతిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం బలం మీద ఇచ్చేయండి. అలాగే వేదికపై ఉన్న ప్రయోజనాలందరినీ దీవించండి. మీ పిల్లలు వెళుతున్న క్షేమంగా తోడుకొని వెళ్ళండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.